వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలి. ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. ఏపీలోని మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కుంట ఏరియా కమిటీ సభ్యుడు. మత్స్యకారుల వలలో చిక్కిన భారీ టేకు చేప. భారత్ బంద్ ఎఫెక్ట్, నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు. దట్టమైన నల్లమల అడవిలో రాత్రి భారీ వర్షం. వికారాబాద్ జిల్లాలో కల్తీ కళ్ళు తాగి 10 మందికి అస్వస్థత. ఇక వివరాల్లోకి వెళ్తే, బయ్యారం మండల కేంద్రంలో రైతులకు రుణమాఫీ కాలేదని ఆందోళన. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి బయ్యారం మండల రైతు రుణమాఫీ విషయంలో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బ్యాంకు అధికారులు రైతుల పేర్లు పంపించే విషయంలో అవకతవకలు జరిగి టెక్నికల్ ప్రాబ్లం వల్ల బయ్యారం మండల రైతుల రుణమాఫీ విషయంలో అన్యాయం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డు ప్రకారం రైతు కుటుంబానికి 2 లక్షల కంటే పైన ఉన్న రుణమును కట్టమని షరతులు కాకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలి. కావున దయచేసి మా రైతులకు న్యాయం చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము కూడా రైతులం, అందరం ఇక్కడ ఉన్న వాళ్ళం, అందరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే. రిక్వెస్ట్గా మా రైతులకు రుణమాఫీ చేయండి. సరే, ఆయా బ్యాంకుల్లో 2 లక్షల నుంచి పై చిల్లర 2 లక్షల 50, 2 లక్షల అంటే 4 లక్షలు 5 లక్షలు ఉండొచ్చు. సరే, ఒక్కొక్క 2 బ్యాంకుల్లో భార్య భర్తలు ఉండొచ్చు. కానీ రేషన్ కార్డు ప్రకారంగా చూసిన ఒక ఫ్యామిలీకి రుణమాఫీ 2 లక్షలు కాలేదు. అందుకనే ఇవాళ బయ్యారం మండలంలో సుమారుగా 60% మంది రైతులకు అయితే రుణమాఫీ కాలేదు. ఆ లిస్టు కూడా మా రైతులు మేమందరం తీసుకున్నాం. దయచేసి మేము రైతులుగా అందరం సహకరిస్తేనే ఈరోజు మనకు ప్రభుత్వం వచ్చింది. ఈ రైతులే పార్టీలో ఉన్నాం, ఇటు నాయకులుగా ఉన్నాం, అన్నిట్లో ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తమరు కొంచెం ఆలోచన చేసి, మరి బయ్యారం మండలమైన కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి 2 లక్షల నుంచి ఒక ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని చట్టాలు ఉండడం వలన కొంతమంది నాట్రైపు కూడా పట్టాలు కాలేదు, అలా కూడా చాలా మందికి రుణమాఫీ కాలేదు. అలాగే బ్యాంకర్లు పంపించిన కొన్ని తప్పుల వల్ల కూడా ఈరోజు చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఒక రేషన్ కార్డు మీద మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఆ విధంగానే ప్రతి ఒక్క రైతుకు 2 లక్షలు పైబడిన ఎంతైనా ఉండని, కానీ 2 లక్షల రూపాయలు మీరు రుణమాఫీ చేయగలరు. మీరు రైతులు డబ్బులు కడితేనే, బ్యాంకర్లకు డబ్బులు కడితేనే, అధికంగా ఉంటే డబ్బులు కడితేనే ఇస్తామనడం మాత్రం కరెక్ట్ కాదు. కావున రైతుల తరఫున మేము ఒకటే అంటున్నాము, 2 లక్షలు ఒక రేషన్ కార్డు మీద దయచేసి ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. లేకపోతే రైతుల తరఫున భారీ ఎత్తున ఒక ధర్నా కార్యక్రమం మరలా చేయాల్సి వస్తుందని చెప్తా ఉన్నాము. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు రాజోలు నియోజకవర్గ పరిధిలో భారత్ బంద్ కొనసాగుతోంది. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి రాజోలు డిపో ఆర్టీసీ బస్సులు తిరగకుండా నిలుపుదల చేస్తూ కమిటీ సభ్యులు బస్సు డిపో ఎదుట బైఠాయించారు. ప్రైవేటు విద్యా సంస్థలు, వర్తక వ్యాపారాలు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు పలికారు. మరి ఇప్పుడు వచ్చిన మరి పొలిటికల్ పార్టీలు కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, మరి వీళ్ళందరూ కూడా మరి ఈ మాల మాదిగుల మధ్య లేనిపోయిన ఆరోపణలు చేసి మరి కుట్ర పన్ని ఏదో విధంగా భారతదేశంలో ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వడం జరిగింది. మరి సుప్రీంకోర్టు తీర్పు మరి ఇవాళ రద్దు చేసి పునరాలోచించాలని చెప్పి మరి మాలల డిమాండ్ అందులోకి ఈవేళ కుల గణన చేసి మా ఎస్సీ మాలకి సంబంధించి జనాభా ప్రతిపాదకంగా రిజర్వేషన్ పెంచి మరి ఇవ్వాలి. అటువంటిది ఏమి లేకుండానే ఇప్పుడున్న రిజర్వేషన్ని ఏదో విధంగా మాల మాదిలకి
అన్యాయం చేసే విధంగా ఇది జరుగుతుంది. ఇది చాలామంది మరి మేము మాలంతా కూడా ఈ పోరాటం చేస్తుంటే మాది సోదరులందరూ కూడా మరి మాకు వచ్చే రిజర్వేషన్లని మాకు రాకుండా చేస్తారు ఈ మాలని చెప్పి అపోహం తప్ప మరి వాళ్ళు కూడా గ్రహించాలి. ఈవేళ మాల మాదిగల ఐక్యత ఎస్సీ రిజర్వేషన్ అంతా కూడా సుప్రీంకోర్టు తీర్పు మరి విరుద్ధంగా మరి పునరాలోచించి మరలా మరి కమిటీ వేసి మరి ముందు ఏ విధంగా ఉందో అదే విధంగానే రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి మాలా ఐక్యత మరి ఈవేళ భారతదేశం అంతా కూడా బంద్ ప్రకటించారంటే వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ బంద్లో పాల్గొన్నటువంటి సోదరులందరికీ కూడా దళిత సోదరులందరికీ కూడా రేపటి నమస్కారం. ముఖ్యంగా ఈ వర్గీకరణ అనేది గతం నుండి కూడా కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి వర్గీకరణ. రాజకీయ పార్టీలు వాళ్ళ మనుగడ కోసం వాళ్ళ మనుగడ సాగించడం కోసం ఈ వర్గీకరణ అనేటువంటి అంశాన్ని మరి తెరపైకి తీసుకురావడం జరిగింది. మరి ఆ రోజున ఎన్నో పోరాటాలు చేసిన మెంబర్ అందరూ కూడా ఐకమత్యంతో ముందుకెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ రోజు పీవీ రావు గారు సుప్రీంకోర్టుకు వెళ్తుంటే చాలా వరకు కూడా అందరూ నీళ్లు గారిపోయారు ఈ ఉద్యమంలో. ఇది మన వల్ల అవ్వదు, ఇది జరగదు అనుకునేటువంటి టైంలో పీవీ రావు గారు సుప్రీంకోర్టును పిలివేయటం, దాని ద్వారా అప్పుడు మనకి స్టే వచ్చిన తర్వాత మనకు ఊరట కలిగింది. అప్పటి నుంచి కూడా సక్రమంగానే జరుగుతున్నప్పటికీ కూడా దీని మీద రాజకీయ దురుద్దేశాలతో ముందు అప్పటి నుంచి కూడా ఒక పథకం ప్రకారం దీన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఆలోచనతో రాజకీయ నాయకులు ఉన్నారు. ముఖ్యంగా కులాలు దళిత కులాలన్నీ కూడా కలిసి ఉంటే వాళ్ళ రాజకీయం మనకు కూడా కష్టమవుతుందనేటువంటి ఆలోచనతో విభజించి పాలించాలనేటువంటి ఆలోచనతో మాలల్ని మాదిగల్ని కూడా విభజించే ఉద్దేశంతోనే ఈ వర్గీకరణ తీసుకురావడం జరిగింది. అది ఎవరికి కూడా మనకైతే లేనిపోయి చిచ్చు మన మధ్యన కులాల మధ్యన పెట్టడం జరిగింది అని మనకి ఎవరికి కూడా దీని మీద ఉపయోగకరమైనది ఏమీ లేదు. మండి ఈరోజు ఇచ్చిన ఈ బంద్ పిలుపుకి భారతదేశ బంద్ పిలుపుకి వచ్చిన ప్రతి ఒక్కరి జీబీములు గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏబీసీడి వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏలో ఉన్న కులాలు 12 కులాలు ఏలో పెట్టి బీలో ఉన్న కులాలు 18 కులాలను బీలో పెట్టి మాదిక కేటగిరీ పెట్టి సీలో ఉన్న 25 కులాలు మాలల్ని పెట్టి డీలో ఉన్న 4 కులాలని ఆది ఆంధ్ర పెట్టడం జరిగింది. అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఈ ఉద్యమం ఈ దరిద్రం మాకు మాలలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఏలో ఉన్న 2 కులస్తులు ఆ 12 కులాల్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలోనే ఉంటారు, వాళ్ళకి ఇచ్చింది 1% రిజర్వేషన్. మెహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మందకొమ్మురమ్మ నగర్లో మహిళలు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మహిళలతో కలిసి వన సంరక్షకుడు దైద వెంకన్న హిందూ సంప్రదాయం ప్రకారం చెట్లకు పసుపు కుంకుమలు పెట్టి రాఖీలు కట్టి మంగళహారతులు ఇచ్చి వృక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గత 16 సంవత్సరాలుగా రాఖీ పౌర్ణమి రోజు వృక్షాలకు రాఖీలు కడుతూ ఇదే విధంగా రక్షాబంధన్ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా వన ప్రేమికుడు దైద వెంకన్న మాట్లాడుతూ వృక్షో రక్షతి రక్షిత అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని, మొక్కలు లేకుండా మానవులు జీవించలేరని, మనం లేకుండా మొక్కలు జీవిస్తాయని, చెట్లు లేకపోతే మానవ మనుగడకే ప్రమాదమని అన్నారు. ఈ కార్యక్రమంలో MRPS జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళ పీరయ్య, కాలనివాసులు పాల్గొన్నారు. మనుషులు లేకున్నా చెట్లకు మొక్కల పండుగ, ఆక్సిజన్ ఇచ్చే చెట్లకు చెట్లు మన ఉన్న ఆత్మీయ నేతలు, పచ్చని చెట్టును నేను రాలుగా పెట్టు.
కొన్ని చెట్ల పెట్ట పచ్చని చెట్టును నేను రా పాలుగారే మనసు నాదిరా కొమ్మను నేను రెమ్మను మీకు తోడుగా ఉండే అమ్మను పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా పాలుగారే మనసు నాదిరా వృక్షో రక్షతి రక్షితిహ పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు నా మొక్క పెళ్ళిళ్ళు పండుగలు మరి మానవులం బతకాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఆక్సిజన్. మరి ఆక్సిజన్ లేకుంటే మనము బ్రతకలేని పరిస్థితి. ఈ విషయం గత 4 సంవత్సరాల నుంచి సామాన్య ప్రజలకు కూడా అర్థమైంది. ఎందుకంటే భయంకరమైన మనం పొల్యూషన్ తోటి కాలుష్యం తోటి మరి ఎండకు తట్టుకోలేని పరిస్థితి. సింగిల్ డాబాలు ఉన్నాయి అయితే లాస్ట్ ఇయర్ అయితే అసలు ఉండలేని పరిస్థితి ఇళ్లలో. కాబట్టి ఈ యొక్క సమస్యలన్నీ గమనించి మేము 16 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో ఈ మొక్కలు నాటుకుంటూ నాటిన మొక్కలను రక్షిస్తూ వృక్షాలను చేస్తూ అదేవిధంగా ప్రతి రాగి పండుగ రోజు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు అక్కలు రాఖీలు కడతారు. అదేవిధంగా మేము ఈ మొక్కలకు కట్టే రాఖీలు కట్టే సాంప్రదాయాన్ని గత 6 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం ఈ వృక్షాలకు. అదేవిధంగా మనకు తల్లి ఏ విధంగా ఉంటుందో మన చెట్లు కూడా తల్లిలాగానే మనకు మనను రక్షిస్తుంది. కాబట్టి రాబోయే భావితరాలకు మనం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాళ్ళకు స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా మనం చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. కాబట్టి ఇప్పుడు మొన్న ఢిల్లీలో చూసినాం మనం, వాళ్ళు చాలా దారుణమైన చాలామంది ఎండాకాలంలో కాలుష్యానికి తట్టుకోలేక చనిపోవడం చూసినాం. కాబట్టి మనకు చెట్లే మనం ఈరోజు భావితరాలు కానీ మనం కానీ ఆక్సిజన్తో బతకాలంటే చెట్లే ముఖ్యమని తెలుసుకొని మేము చెట్లు నాటడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క చెట్లకు రాగి పండుగ 6 సంవత్సరాల నుంచిగా నిర్వహిస్తున్నాం ఒక సాంప్రదాయంగా. కాబట్టి మీరు కూడా అన్ని దృష్టిలో పెట్టుకొని మరి కాలుష్యాన్ని మనం తగ్గించాలంటే మన ఏకైక మార్గం మొక్కలు నాటి చెట్లుగా చేయడమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాంప్రదాయాన్ని పాటించి మొక్కలు నాటి రాబోయే భావితరాలకు మీ వంతు కృషి చేస్తారని తెలియజేస్తున్నాం. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి నిర్దేశించిన లక్ష్యాలను నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో 100 రోజుల ప్రణాళిక అమలు తీరుపై ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్, హౌసింగ్ తదితర ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రైతు రుణమాఫీపై ప్రతిపక్ష నేతలు అసత్యపు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్స్ లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ 2 లక్షల రుణమాఫీ ప్రకటించారని, ఎన్నికల హామీకి కట్టుబడి ఉండి రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేయటం జరిగిందని, అర్హులైన ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి తీరుతుందని, ప్రతిపక్షాలు చేసే విమర్శలను రైతులు నమ్మకూడదని కోరారు. దానికన్నా ముందు ఒక 8-10 మాసాల ముందు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో
ఆ రోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మీరు మాకు అవకాశం ఇవ్వండి, గతంలో అయితే ఏ రకంగానైతే రైతు రుణమాఫీ చేసినాము, మళ్ళీ ఆ రకంగా రైతు రుణమాఫీ చేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగ రుణం తీర్చుకుంటామని చెప్పి ఆనాడు మాట ఇచ్చి, మరి ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కృతనిశ్చయంతో, ఒక పట్టుదలతో, ఒక మొండిగా మరి గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్రమయ చేసి అప్పుల రాష్ట్రంగా చేసి దాదాపు 6.5-7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మరి ఇటువంటి రాష్ట్రంలో ఇంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా రైతులకు మాట ఇచ్చినాం, మరి మాట ఇచ్చి మడమ తిప్పద్దు, మాట తప్పద్దు అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ఇవాళ రైతుల రుణమాఫీ చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ 2 లక్షల వరకు 15 ఆగస్టు నాడు మరి 2 లక్షల వరకు రైతులకు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఇవాళ దానికి పాపం బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. బాధల్లో ఉన్న వారికి నేనున్నానంటూ భరోసా ఇస్తున్న మనసున్న మహారాజు జమాల్ ఖాన్. కూనవరం మండలంలోని పైడిగూడెం గ్రామానికి చెందిన బత్తుల కొమరయ్య అనే వ్యక్తి కూలీనాలీ పనులు చేసుకుంటూ వివాహాది కార్యక్రమాలకు మంగళ వాయిద్యాల పనికి వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పనికి వెళ్లి వస్తుండగా కాలులో ఇనుప మేకు గుచ్చుకోవటంతో అది కాస్త సెప్టిక్గా మారి తొడ భాగం వరకు కుడికాలు తీసివేశారు. బాధితుడు యొక్క పరిస్థితిని తెలుసుకున్న ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ వెంటనే స్పందించి కొమరయ్య కుటుంబానికి 5,000 ఆర్థిక సహాయం జేకేసీ టీ ట్రస్ట్ తరపున అందజేశారు. జమాల్ ఖాన్ కొమరయ్య కుటుంబాన్ని అధైర్యపడవద్దు, నేనున్నాను, నీకు జైపూర్ కృత్రిమ కాలు పెట్టిస్తానని మాట ఇచ్చారు. కాల్ నేను పెట్టిస్తానమ్మా, మా తరఫున నేను డాక్టర్ గారిని మాట్లాడతా, మాట్లాడాలి కావాల్సిన డబ్బులు ముందు ఏర్పాటు చేస్తా, వెళ్ళి కాల్ వేపించుకొని వచ్చేస్తా. తాత ముత్తాతలు ట్రైబుల్ నుంచి మళ్ళీ ఇస్లాంలోకి వచ్చాను. అయినప్పటికీ మీరందరూ ఏ పార్టీకి సంబంధించిన అందరు నా వాళ్ళే. గత గోదావరిలప్పుడు ఎవరు రాకపోయినా 22లో సర్ఫరాజ్ గారి ద్వారాగా ఇచ్చేసి పిట్టా రామారావు గారు తెల్లారితే మా బౌండరీలో ఉండేటోళ్ళు సార్, మాకు ఏదైనా చెయ్యాలా అలాగా ఓడలు మాట్లాడి అంత పట్టుదలగా నన్ను ఇక్కడికి 2-3 సార్లు తీసుకొని వచ్చి రావాలా, మీరు కూడా ముందుకు రండి. అలాగా కనపడుతుందా? అవే ఇది కింద పెట్టాలి. ఓకేనా? కల్తీ కళ్ళు తాగి 10 మందికి అస్వస్థత. వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం పిరంపల్లిలో సంఘటన. కళ్ళు తాగిన తర్వాత వాంతులు, విరోచనాలు. కొంతమందిని వికారాబాద్ మరియు హైదరాబాద్ తరలించినట్లు సమాచారం. ఏమైతే తప్పలేదు?
ఎవరు మాట్లాడితే ఒకసారి సరే మాస్క్ పెట్టుకోండి ఏం కాదు పెట్టు మాస్క్ ఆగమ్మా జరండి ఆగమ్మా ఎప్పుడు అయినావు మధ్యాహ్నం ఏమైతే తప్ప నుంచి పరిస్థితి ఏం అనుకోకుండా మాకేమో మా అక్క చనిపోయిన బాధల అనుకోని మేమంటే తిండి లేక మాకు అనుకోని చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్, 70 మంది విద్యార్థులకు అస్వస్థత, ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన నాయకుడు రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ నేతలు అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇనుగుర్తి మండలంలోని గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఇనుగుర్తి మండల కేంద్రం లోపల స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి ఉత్సవాలు, 80వ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ గ్రామ పార్టీల అధ్యక్షులకు మరియు జిల్లా నాయకులకు మరియు యూత్ నాయకులకు, రైతులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. మరి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు నిత్యం వెన్నంటే ఉంటూ మరి వారికి ఏ విధంగా అవసరాలను ఉన్నాయో వాటిని గుర్తించి వాటి ఆధారంగా మరి సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి ఆశయాలను కొనసాగించేందుకు మరి గత జయంతి వేడుకల లోపల కూడా మరి మనం మా తెలంగాణ రాష్ట్రం లోపల మరి గవర్నమెంట్ రావాలని కోరుకోవడం జరిగింది. ఆ విధంగానే మరి ఈ జయంతికి మనం రాష్ట్ర ప్రభుత్వం లోపల మరి మన పాలకులే ఉండడం జరిగింది. వారి రాహుల్ గాంధీ గారి, వారి కుమారుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారి మరి సూచన మేరకు ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఆ విధంగానే 30 ఆగస్టు లోపు మిగతా 2 లక్షల పైబడి ఉన్నటువంటి మిగతా వారికి కూడా మరి 30 వరకు బ్యాంకు లోపల వారు రిమైనింగ్ అమౌంట్ చెల్లించాలా లేకపోతే మరి అది లోన్గా ప్రకటిస్తారు అనేది ఈరోజు క్యాబినెట్ సమావేశం మరియు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు బ్యాంకర్లతో సమావేశం కావడం జరిగింది. మరి ఈరోజు సాయంత్రం వరకు దాని యొక్క తుది ఫలితం మరి ఆ యొక్క జియో
కాపీ రావడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. 2 లక్షల వరకు కంపల్సరీ రుణమాఫీ జరుగుతుంది. మిగతా అమౌంట్ గురించి మరి అది బ్యాంకర్లు ఇచ్చిన సూచన మేరకు ఆ యొక్క రుణమాఫీ పద్ధతి జరుగుతుంది. అదేవిధంగా కొన్ని కొన్ని గ్రామాల లోపల, కొన్ని కొన్ని బ్యాంకుల లోపల, ఆధార్ కార్డు లోపల మరియు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లోపల తప్పుగా ఉండడం వల్ల కూడా కొంతమందికి రుణమాఫీ రాలేదు. అవన్నింటినీ కూర్చొని సవరించేటందుకు ఏవోలు అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ఉండడం జరిగింది. మరి నిన్ననే మన ఇరుగుట్లి మండలానికి కొత్తగా అగ్రికల్చర్ ఆఫీసర్ను కూడా రావడం జరిగింది, కొత్త పోస్టింగ్. మరి ఈ 4 గ్రామాలకే, ఉమ్మడి 4 గ్రామాలకే ఈ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్ పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఏమైనా మరి సందేహాలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఆ యొక్క వ్యవసాయ అధికారిని సంప్రదించి మీ యొక్క రుణమాఫీ గురించి మరి అందరు కూడా వారి సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఈ రుణమాఫీని చూసి రైతులకు కళ్ళబొల్లి మాటలు చెప్పి మీకు రుణమాఫీ కాదు, అది కాదు, ఇది కాదని మరి చేసి మరి ప్రభుత్వం మీద ఉసిగొల్పుతుంది. మరి వాటిని కూడా మన మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, మరి అధ్యక్షులు అందరూ కూడా వారి యొక్క చేష్టలను తిప్పికొట్టే విధంగా ప్రతి ఒక్కరు గ్రామాన మన యొక్క రుణమాఫీ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.